హలో వెల్కమ్ టు ద ఎలిటెక్ క్లాస్ హాయ్ మన ఈ వీడియో సెషన్లో నాన్ ఫైనైట్ టర్మ్ గురించి చూస్తున్నామండి నిన్న మా ఇంతకుముందు వీడియోలో మీకు ఫైనైట్ వెర్బ్ అండ్ నాన్ ఫైనైట్ వెర్బ్ అని చెప్పబడింది ఎందువల్ల చెప్పామంటే ఈ యొక్క క్లాజెస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే ఫైనైట్ క్లాజ్ అవ్వండి నాన్ ఫైనైట్ క్లాజ్ అవ్వండి ఆ యొక్క క్లాజ్ను బయటకు తీయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద వెర్బ్ ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి అవి కానీ తెలుసున్నట్లయితే ఈజీగా వీటిని పికప్ చేయొచ్చు అని చెప్పాం అదేవిధంగా మనకి ఇక్కడ సింటమ్ చూసినట్లయితే లంగేలి మాతే లెట్ ద మూమెంట్ అని ఉంది అలాగే ఇంకోటి షీ ఓన్ ద నోబుల్ ప్రైజ్ ఈ విధంగా టూ సెంటెన్స్ ఉన్నాయండి ఈ వాక్యంలో అంటే ఈ యొక్క ఫస్ట్ పార్ట్ లో ఇందులో మనకి లెట్ అనేది ఫస్ట్ యూ హావ్ టు ఐడెంటిఫై ద వెర్బ్ ఫార్మ్స్ లెట్ అనేది ఒకటి అలాగే ఓన్ అనేది ఒకటి ఇది మనకి ఏ ఫామ్ లో ఉన్నాయి ప్రజెంట్ లో ఉన్నాయా పాస్ట్ లో ఉన్నాయా పాస్ట్ పార్టిసిపల్ లో ఉన్నాయా ఇక్కడ సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ బట్టి చూసినట్లయితే రెండు కూడా పాస్ట్ వెర్బులేనండి రెండు కూడా పాస్ట్ వెర్బ్ అంటే వెర్బ్ టూ ఇది కూడా వెర్బ్ టూ లో ఉన్నాయి కనుక ఏమవుతుంది వెర్బ్ టూ లో ఉంటే ఇది కాదు ఫైనైట్ వెర్బ్స్ వెర్బ్ టూ అంటే ఫైనైట్ అంటే ఎప్పుడైతే వాక్యంలో ఫైనైట్ వెర్బ్ ఉందో దట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ క్లాజ్ అలాగే ఇక్కడ ఇది కూడా ఫైనైట్ క్లాజ్ అంటే ఇక్కడ ఇచ్చిన రెండు కూడా ఏంటంటే ఇక్కడ ఇచ్చిన మనకి ఫైనైట్ క్లాజెస్ అనమాట ఫైనైట్ క్లాజెస్ అంటే రెండు సెంటెన్స్ రెండు పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా ఫైనైట్ క్లాజెస్ ఎందుకంటే ఈ వెర్బ్ అనేది పాస్ట్ వెర్బ్ అలాగే సెకండ్ సెంటెన్స్ ఆల్సో కంటెయిన్స్ ద పాస్ట్ వెర్బ్ కనుక ఆన్ ద బేస్ ఆఫ్ ద పాస్ట్ వెర్బ్ యూ డిసైడ్ దట్ ఈస్ ఏ ఫైనైట్ క్లాజ్ అంటే క్లాజ్ అంటే ఏం లేదండి ఆ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో వెర్బ్ ఫైనైట్ లో వెర్బ్ అయితే ఫైనైట్ క్లాజ్ ఆ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్ అయితే నాన్ ఫైనైట్ క్లాజ్ అంతేగా మీరు చెప్పింది కన్నా ఇంతకుముందు వీడియోలో అదే విధంగా చూస్తాం అన్నమాట ఇక్కడ కూడా చూడండి లీడింగ్ ద మూమెంట్ అంగేరి మాతాయ్ ఓన్ ద నోబుల్ ప్రైజ్ ఇక్కడ వెర్బ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ లీడింగ్ ద మూమెంట్ అంగేరి మాతాయ్ ఓన్ ద నోబుల్ ప్రైజ్ అని ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ లీడింగ్ లీడింగ్ అనేది ఏంటి పార్టిసిపుల్ ఫామ్ లీడింగ్ అనేది పార్టిసిపుల్ ఏంటి ఇక్కడ ఇది మనకు పార్టిసిపుల్ ఫామ్ లో ఉంది లీడింగ్ అనేది అలాగే ఇక్కడ సెకండ్ పార్ట్ లో ఉన్న సెంటెన్స్ లో వెర్బ్ ఏంటి ఓన్ ఈ ఓన్ అనేది ఇక్కడ సెంటెన్స్ బట్టి చూద్దాం తర్వాత లీడింగ్ ద మూమెంట్ ఇక్కడ మనకి వెర్బ్ ఏంటంటే మన లీడింగ్ అనేది పార్టిసిపుల్ కదా పార్టిసిపుల్ అనేది మనకి ఫైనైట్ లో ఉందా నాన్ ఫైనైట్ లో ఉందా ఇంతకుముందు వీడియోలో చూసాం మనం ఫైనైట్ వెర్బా నాన్ ఫైనైట్ వెర్బా ఇది నాన్ ఫైనైట్ వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్ కనుక ఏంటిది నాన్ ఫైనైట్ క్లాజ్ క్లాజ్ నాన్ ఫైనైట్ వెర్బ్ కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్ ఏ పార్ట్ అండి ఈ పార్ట్ అనమాట లీడింగ్ ద మూమెంట్ అనేది నాన్ ఫైనైట్ క్లాజ్ తర్వాత అంజలి మాతాయ్ ఓన్ ద నోబుల్ ప్రైజ్ సో దిస్ ఇస్ ద పాస్ట్ ఫామ్ దిస్ ఇస్ ద పాస్ట్ వెర్బ్ సో వెర్బ్ టూ అనమాట కనుక ఏంటిది దిస్ వన్ ఇస్ ద ఫైనైట్ క్లాజ్ ఫైనైట్ క్లాజ్ మనకి బుక్లో ఏం బుక్లో మనకి ఏమడిగాడు ఇక్కడ మీకు ఓన్లీ నాన్ ఫైనైట్ క్లాజెస్ యూ హావ్ టు పికప్ ద నాన్ ఫైనైట్ క్లాజెస్ ఓన్లీ మీకు ఇచ్చిన ఎక్సైజ్లో 161 పేజీలో మనకి ఏమి ఇచ్చాడంటే నాన్ ఫైనైట్ క్లాజెస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు లేకపోతే అండర్లైన్ చేయమన్నాడు నాన్ ఫైనైట్ క్లాజ్ని అండర్లైన్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ అండర్లైన్ ద నాన్ ఫైనైట్ క్లాజెస్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆ విధంగా ఇచ్చాడు ఈ సెంటెన్స్లో నాన్ ఫైనైట్ క్లాజ్ని అండర్లైన్ చేయమన్నాడు అది మన అడిగింది వాడు ఇక్కడ చూడండి బోర్న్ ఇన్ లండన్ హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ యూకే ఇందులో మనకి నాన్ ఫైనైట్ వెర్బ్ ఎక్కడుందో చూడండి నాన్ ఫైనైట్ వెర్బ్ ఎక్కడుంటే దట్ పార్ట్ ఇస్ కాల్డ్ ద నాన్ ఫైనైట్ క్లాజ్ నాన్ ఫైనైట్ వెర్బ్ ఫైండ్ అవుట్ చేయండి చాలు ఇది కాదు హీ బికేమ్ సిటిజన్ అనేది కాదు ఏముంది బోర్న్ కనుక ఈ పార్ట్ ఏంటి బోర్న్ ఇన్ లండన్ అనేది ఏమవుతుంది మీకు ఇది నాన్ ఫైనైట్ క్లాజ్ ఇది మనకు నాన్ ఫైనైట్ క్లాజ్ బేర్ బోర్ బోర్న్ కదా ఇది నాన్ ఫైనైట్ క్లాజ్ అన్నమాట బోర్న్ అనేది నాన్ ఫైనైట్ క్లాజ్ అలాగే ఇది మనకు అవసరం ఈ బికేమ్ ద సిజన్ అంటే ఇది మనకి ఫైనైట్ క్లాజ్ అనమాట ఇక్కడ మన వెర్బ్ ఫామ్ ఇది మనకి ఫైనైట్ క్లాజ్ అలాగే గో త్రూ దట్ సెకండ్ వన్ హ్యావింగ్ డన్ హిజ్ హోమ్ వర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే సో ఎస్టర్డే ఐ టోల్డ్ యూ ద సేమ్ సెంటెన్స్ హ్యావింగ్ డన్ అంటే ఏంటి ఇక్కడ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కదా హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3 కదా హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3 దట్ ఈస్ ద పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కనుక ఇది మనకి ఫైనైటా నాన్ ఫైనైటా ఇట్ బికమ్ ద నాన్ ఫైనైట్ వెర్బ్ హ్యావింగ్ డన్ నాన్ ఫైనైట్ వెర్బ్ అనమాట కనుక దిస్ పార్ట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ నాన్ ఫైనైట్ క్లాజ్ ఎన్ఎఫ్ క్లాజ్ అంటే నాన్ ఫైనైట్ క్లాజ్ అనమాట హ్యావింగ్ డన్ ఈజ్ హోమ్ వర్క్ అండర్లైన్ చేశాం కదా హ్యావింగ్ డన్ ఈజ్ హోమ్ వర్క్ అనేది నాన్ ఫైనైట్ క్లాజ్ ఈ వెంట టు ప్లే అనేది మనకి వెంట అనేది వెర్బ్ టు కనుక ఇది ఫైనైట్ క్లాజ్
Atarvata recognized by his boss. Recognized by his boss. He got an appreciation letter. Recognized by his boss. Recognized. So this is the non-finite verb. Non-finite verb. So this part of the sentence is called the non-finite clause. Recognized by boss and non-finite clause on matter. Thought he got an appreciation and the finite clause. This is got. అనేది వెర్బ్ టూ కదా, కనుక కనుక ఇది ఫైనల్ క్లాజ్. ఇక్కడ ఎంకరేజ్డ్ బై హిజ్ ఫాదర్ రవి గాట్ డిస్టింక్షన్ ఇన్ హిజ్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఎంకరేజ్డ్ స్టార్టింగ్ విత్ ద ఏంటి, ఇక్కడ దేంతో స్టార్ట్ అయిందండి, అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ ద ప్రజెంట్ వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ కదా. ఎంకరేజ్డ్ బై హిజ్ ఫాదర్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. కనుక ఏంటిది, నాన్ ఫైనైట్ వెర్బ్. సో నాన్ ఫైనైట్ క్లాజ్ మనకి ఎంకరేజ్ బై హిజ్ ఫాదర్ అనేది నాన్ ఫైనైట్ క్లాజ్ అండర్లైన్ చేశాం. తర్వాత రవి గాట్ డిస్టింక్షన్, ఇది వెర్బ్ టూ, కనుక ఇది ఫైనైట్ క్లాజ్. తర్వాత విత్ ద ట్రీ గ్రోన్ టాల్, ఇది గ్రోన్, గ్రో యు గ్రోన్, ఇది V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ కదా, పీపీ కదా, ఇది పాస్ట్ పార్టిసిపుల్. కనుక ఏంటిది, నాన్ ఫైనైట్ వెర్బ్. సో ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ కాల్డ్ ద నాన్ ఫైనైట్ క్లాజ్. ఇది మనకు నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతుంది. తర్వాత వి గెట్ మోర్ షేర్, గెట్. సో దిస్ కాల్డ్ వెర్బ్ 1. సో దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ ద ఫైనైట్ ఫైనైట్ వెర్బ్ అండ్ ఫైనైట్ క్లాజ్. సో లుక్ ఎట్ దట్ వన్, 6th one. We left the room. చూడండి ఇక్కడ, వీ లెవ్ ద రూమ్, వీ లెవ్ ద రూమ్ అండ్ వెంట హోమ్ టు సెర్చ్ ఫర్ ద బుక్స్. ఇక్కడ 2+ verb 1 ఫామ్ ఉంది చూడండి, ఇక్కడ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, టు సెర్చ్ ఫర్ ద బుక్స్. వీ లెవ్ ద రూమ్ అండ్ వెంట హోమ్ అండ్ వెంట హోమ్ టు సెర్చ్ ఫర్ ద బుక్స్. ఇదేమవుతుంది, ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. ఇదిగా 2+ verb 1 కదా, నాన్ ఫైనైట్ క్లాజ్. అదేవిధంగా మనకి డూ వీ హ్యావ్ ద మనీ టు బై దట్ కార్, డూ వీ హ్యావ్ ద మనీ టు బై దట్ కార్, టు బై, 2+ verb 1. ఇది కదా నాన్ ఫైనైట్ వెర్బ్ అండ్ ఇట్ బికమ్ ద నాన్ ఫైనైట్ క్లాజ్. ఇది మనకి నాన్ ఫైనైట్ క్లాజ్. అదేవిధంగా 8th one, వీ వర్ నాట్ ఏబుల్ టు గెట్ అవే అంటిల్ నౌ, వీ వర్ నాట్ ఏబుల్ టు గెట్ అవే, టు గెట్ అవే అంటిల్ నౌ. సో దిస్ ఇస్ కాల్డ్ 2+ verb 1, నాన్ ఫైనైట్ వెర్బ్. నాన్ ఫైనైట్ వెర్బ్ ఎలాగంటే నేను మీకు ఇది ఇన్ఫెంటులో చెప్పాం కదా, ఇన్ఫెంటులో 2+ verb 1 ఉంటుంది, రెండోది బేర్ ఇన్ఫెంటు, రెండు కూడా నాన్ ఫైనైట్ వెర్బ్సే కదా మీకు చెప్పిందన్నా, అంటే మీకు ఇంతకుముందు వీడియోలో, దీనికన్నా ముందు వీడియోలో అలాగే చెప్పాం కదా. కనుక ఇది నాన్ ఫైనైట్ వెర్బ్, సో ఇట్ బికమ్ దట్ నాన్ ఫైనైట్ క్లాజ్. సో దట్ వెర్బ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. So this sentence part is called the non-finite clause. Non-finite clause. Alage, the 9th one chudandi. Having read the book, I returned it to the library. Having read. Entity perfect participle. Ikkada vachindi kada manaki, having done vachindi kada. Having plus verb 3 kada. Adhe vidhanga same kada. Having plus verb 3. So it is called the perfect participle. So this is a non-finite verb and becomes that this part of the sentence is called the non-finite clause, NF clause, non-finite clause. ఈ విధంగా ఇట్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ 10th one, జంపింగ్ ఆన్ హిజ్ హార్స్ ద ఫార్మర్ రోడ్ టు ద మార్కెట్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది 2+ verb 1 ఉన్నాయి, ఇక్కడ మాకు 2+ verb 1 ఉందా, ఇది లేదు కదా, దిస్ ఇస్ ద నౌన్ పార్ట్. అలాగే ఇక్కడ టు ద మార్కెట్ అనేది ఏంటి, 2+ verb 1నా, నో, ఇట్ ఈస్ నాట్ దట్ వెర్బ్ పార్ట్, ఇట్ ఈస్ ద నౌన్, 2+ noun. కనుక ఇది మనకి రూల్లో రాదు, 2+ verb 1నే మనకి ఇన్ఫెంటివ్ కింద వస్తుంది. కనుక ఏంటి ఇక్కడ, జంపింగ్ ఆన్ హిజ్ హార్స్, దిస్ ఇస్ ద పార్టిసిపుల్ ఫామ్. సో ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. ఏంటి ఇందులో నాన్ ఫైనైట్ వెర్బ్ ఇది అనమాట. సో దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఈ సెంటెన్స్ యొక్క పార్ట్ ఏమవుతుందండి, NF clause, non-finite clause. ఈ విధంగా మనం నాన్ ఫైనైట్ క్లాజ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి మనకి ఇచ్చారన్నమాట. ఇది మనకి 161 pages లో ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్లో నాన్ ఫైనైట్ క్లాజ్ని అండర్లైన్ చేయమన్నాడు.
కనుక ఈ విధంగా చూసాం. బోర్న్ ఇన్ లండన్, ఇక్కడ బోర్న్ అంటే ఇక్కడ ఇది పాస్ట్ పార్టిసిపుల్, అలాగే హ్యావింగ్ డన్ అంటే ఇక్కడ పర్ఫెక్ట్ పార్టిసిపుల్, అలాగే రికగ్నైజ్డ్ బై హిస్ బాస్, ఇక్కడ కూడా పాస్ట్ పార్టిసిపుల్కి ఇచ్చారన్నమాట. కనుక ఇది నాన్ ఫైనైట్ వెర్బ్, ఈ పార్ట్ నాన్ ఫైనైట్ క్లాజ్ అన్నాం. అలాగే ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్ ఆన్ ద సేమ్ వే ఇట్ ఇస్ కాల్డ్ దట్ నాన్ ఫైనైట్ వెర్బ్ అండ్ బికమ్ దట్ దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ కాల్డ్ ద నాన్ ఫైనైట్ క్లాజ్. అలాగే విత్ ద ట్రీ గ్రోన్ టాల్, ఇది ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ గ్రోను, సో దిస్ ఈస్ ద నాన్ ఫైనైట్ వెర్బ్, సో దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ కాల్డ్ ద నాన్ ఫైనైట్ క్లాజ్. ఓకే, ఇక్కడ వి లెఫ్ట్ ద రూమ్ అండ్ వెంట్ హోమ్ టు సెర్చ్ ఫర్ ద బుక్స్, సో టూ ప్లస్ వెర్బ్ వన్, టూ ప్లస్ వెర్బ్ వన్, సో దిట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నాన్ ఫైనైట్ వెర్బ్, సో దట్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ కాల్డ్ ద నాన్ ఫైనైట్ క్లాజ్. అలాగే ఇక్కడ ఇది కూడా టూ ప్లస్ వెర్బ్ వన్, సో ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏమవుతుంది, ఇది టు బై దట్ కార్ అనేది నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతుంది. కనుక ఇక్కడ కూడా అలాగే సేమే, టు గెట్ అవే అంటిల్ నౌ నాన్ ఫైనైట్ క్లాజ్, దానిలో వెర్బ్ ఏది నాన్ ఫైనైట్ వెర్బ్ ఏది, టూ ప్లస్ వెర్బ్ వన్, సో దట్ కాల్ ఇన్ఫినిట్ టూ, టూ ప్లస్ వెర్బ్ వన్. అదేవిధంగా హ్యావింగ్ రీడ్ ద బుక్ ఐ రిటర్న్డ్ ఇట్ టు ద లైబ్రరీ, ఇది మీకు టూ అనేది ఇక్కడ ఇది ద ప్రపోజిషన్ అన్నమాట, ఇట్ ఇస్ నాట్ దట్ ఇన్ఫినిట్ ఫామ్. ఇక్కడ హ్యావింగ్ రీడ్ ద బుక్ ఇది మనకి నాన్ ఫైనైట్ వెర్బ్ హ్యావింగ్ అనేది, హ్యావింగ్ అని, సో హ్యావింగ్ రీడ్ అనేది, సో హ్యావింగ్ రీడ్ ఇస్ కాల్ ద నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్. నేను మనం చివరిలో చెప్పిన పార్టిసిపుల్లో ఏం చెప్పాము, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ థర్డ్ వన్ అన్నమాట ఇది హ్యావింగ్ రీడ్ అనేది. సో ఈ విధంగా మనకి నాన్ ఫైనైట్ వెర్బ్, సో ఇట్ కమ్స్ అండర్ దట్ ఆ నాన్ ఫైనైట్ క్లాజ్, హ్యావింగ్ రెడ్ ద బుక్, హ్యావింగ్ రెడ్, సో వెర్బ్ త్రీ కదండి రెడ్ ఆర్ఈఏడి రెడ్, సో హ్యావింగ్ రెడ్ ద బుక్. సో జంపింగ్ ఆన్ హిస్ హార్స్ ద ఫార్మర్ రోడ్ టు ద మార్కెట్, సో జంపింగ్, జంపింగ్ ఇస్ కాల్ దట్ నాన్ ఫైనైట్ వెర్బ్, సో దిస్ ద పార్టిసిపుల్ ఫామ్, దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ కాల్ ద నాన్ ఫైనైట్ క్లాజ్. సో ద సెకండ్ టైప్ ఇస్ గివెన్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఇంక్లూడ్ నాన్ ఫైనైట్ క్లాజెస్, దాన్ని మళ్ళీ ఒకసారి తిప్పి రాయమన్నాడు. సెంటెన్స్ చదవండి, ఆఫ్టర్ యూ హ్యాడ్ డిసైడెడ్ సెంటెన్స్ చూడండి, ఆఫ్టర్ యూ హ్యాడ్ డిసైడెడ్ టు బికమ్ ఏ పెయింటర్ ఇన్ అబౌట్ 1880 ఈ స్టార్టెడ్ టు పెయింట్ స్టడీస్ ఆఫ్ పీజన్స్ అండ్ మైనర్స్, ఈ విధంగా సెంటెన్స్ ఇచ్చాడండి. దీన్ని మనం ఏంటంటే ఆఫ్టర్ హీ అన్నాడు కదా, అంటే తర్వాత అనే కదా అర్థం. దీన్ని మనం ఇక్కడ మీరు పర్ఫెక్ట్ పార్టిసిపుల్ చేయండి, ఎలా చేస్తాం, హ్యావింగ్ డిసైడెడ్ హ్యావింగ్ డిసైడెడ్ అంటే దాని అర్థం ఏంటి, అయిపోయిందనే కదా అర్థం, హ్యావింగ్ డిసైడెడ్ అంటే ఆ తర్వాతే కదా, ఆఫ్టర్ అనేది తీసేయచ్చు కదా, ఎందుకు తీసేయవచ్చు, హ్యావింగ్ డిసైడ్ అన్నాం కదా, దీని యొక్క మీనింగ్ ఏంటి, అయిపోయిన తర్వాత కదా, ఆఫ్టర్ అన్నా కూడా ఆఫ్టరే కదా, ఆఫ్టర్ అంటే ఏంటి, తర్వాతనే కదా అర్థం. కనుక ఈ యొక్క పార్ట్కి మనం హ్యావింగ్ డిసైడ్ అని చెప్పి మార్చాం, అంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్ చేసాం, హ్యాబిన్ తీసుకుని పర్ఫెక్ట్ పార్టిసిపుల్గా మార్చాం. ఇక్కడ మీకు కంటిన్యూ చేయండి, ఇక డిసైడెడ్ సేమే, సేమ్ సెంటెన్స్ అటు రైట్ డౌన్ యూ హావ్ టు కాపీ డౌన్ ద సేమ్ సెంటెన్స్ అగైన్, ఇక్కడ సేమ్, ఇక్కడ కామా కామా ఉంచి ఈ స్టార్టెడ్ టు పెయింట్ సేమేనండి, సేమ్ సెంటెన్స్ కాపీ డౌన్ అయిపోయింది మనం, ఈ సెంటెన్స్ మనకు పూర్తి చేసాం. అదేవిధంగా ఇక్కడ మీకు సెకండ్ సెంటెన్స్ ఇచ్చాడండి, దీనిలాగానే ఇంకోటి అదే మోడల్లో ఇంకో సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, అది ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు ఆ సెంటెన్స్ వాక్యం. ఇందులో చూసినట్లయితే ఆఫ్టర్ వాన్ గోగ్ హ్యాడ్ మూవ్డ్ టు ఆర్లెస్ ఇన్ ద సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ 1888 ఈ వర్క్ ఫ్రాంటికల్లీ అని ఉంది. ఇక్కడ ఆఫ్టర్ ఉంది, ఆఫ్టర్ తీసేయాలంటే ఏం చేయాలి మనం, ఇక్కడ ఈ యొక్క నేమ్ అలా ఉంచండి, తర్వాత తీసుకుందాం, అది ఎక్కడ తీసుకుందాం నేమ్ని, ఇక్కడ పెడదాం, ఈ అన్నాడు కదా ఈ నేమ్ ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేద్దామండి, హ్యావింగ్ మూడ్ అయిపోయింది కదండి, హ్యావింగ్ ప్లస్ వెర్బ్ త్రీ ఇచ్చాం కదా, హ్యావింగ్ మూడ్ టు ప్లస్ సేమ్ సెంటెన్స్ కాపీ డౌన్ అప్ టు హియర్ ఫ్రాన్స్ ఆఫ్ ఫ్రాన్స్ ఆఫ్ ఫ్రాన్స్ కామా ఆఫ్ ఫ్రాన్స్ సారీ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ 1888 కామా, సో ఇన్స్టెడ్ ఆఫ్ హీ ఇట్ సో యు టేక్ దట్ నేమ్, ఇన్స్టెడ్ ఆఫ్ హీ అనేది రాయొద్దండి, దాని బదులు ఏం చేయాలి మనం, ఈ నేమ్ కాపీ చేయండి,
ఎవరు ఇంటి వాడే కదా వ్యాన్ గోక్ కదా వ్యాన్ గోక్ సేమ్ వర్క్డ్ వర్క్డ్ ప్రాంటికల్లీ ఈ విధంగా మనం దీన్ని ఇందాలకు సేమ్ అదే విధంగా మార్చబడింది అన్నమాట కనుక ఈ యొక్క నాన్ ఫైనైట్ క్లాజెస్ అనేవి మనకు ఇచ్చిన దీనిలో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాటిని ఈ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని చేంజ్ చేయమని అడగడు ఈ వాక్యం ఇచ్చి ఫైండ్ అవుట్ దట్ నాన్ ఫైనైట్ వెర్బ్ అని అడుగుతాడు లేకపోతే ఫైండ్ అవుట్ దట్ వాట్ ఈస్ దట్ నాన్ ఫైనైట్ క్లాజ్ అని అడుగుతాడు సెంటెన్స్ ఇచ్చి మీకు నాన్ ఫైనైట్ క్లాజ్ను ఫైండ్ అవుట్ చేయమంటాడు కనుక ఎగ్జామినేషన్ పాటలో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి ఇది ఫైనైట్ కానీ నాన్ ఫైనైట్ వెర్బ్ కానీ క్లాజెస్ కానీ ఎవ్రీ ఎగ్జామ్లో కూడా మీకు టీచర్ జాబ్కి సంబంధించి ఎస్జిటీ కానీ డిఎస్సీ కానీ లేకపోతే టెట్ ఎగ్జామ్ కానీ కంపల్సరీగా వన్ బిట్ అడుగుతున్నాడు దానికి చాలా ఈజీ అండి భయపడక్కర్లేదు ఏమన్నా అందులో మనకి ఫైనైట్ వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్ చాలా మీకు క్లియర్గా చెప్పబడింది మీకు అంతకుముందు ఒక 5-6 వీడియోలు ఇచ్చాం దట్టు నేను ఒక టేబుల్ ఫామ్లో చెప్పాను ఇంతకుముందు వీడియోలో కనుక అన్నీ కూడా మరొకసారి చూడండి మీరు ఇంకేమైనా ఇంకేమైనా కానీ డౌట్ ఉన్నట్లయితే మీరు మాకు కామెంట్ ఇవ్వండి మీ కింద మాకు మెసేజ్ రూపంలో ఇచ్చినట్లయితే మళ్ళీ దాన్ని ఒకసారి మీకు అది ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ఐ విల్ ట్రై టు మై బెస్ట్ ఓకే థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్నో ప్లీజ్ డూ మై ఫేవర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో ఓకే వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ టు బై